गणेश नवरात्रि उत्सवाल भाग में नल्गొండ పట్టణంలో पल कॉलनी गणेश विग्रहाल प्रत्येक पूजा कार्यक्रम निर्वहिंची अन्नदान कार्यक्रम टीआरएस नल्गొండ పట్టణాధ్యక్షులు ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ 8వ వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకోవాలని అన్నారు। నల్గొండ నిజకొరక ప్రజలకు వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు। 48వ వార్డులో శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ యామ కవిత దయాకర్, మంగళపల్లి దేవేందర్, రాజు, వెంకన్న, అశోక్ తదితరులు ఉన్నారు। శ్రీ కనకదుర్గ కాలనీ 10వ వార్డులో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కనకయ్య, అర్జునాచారి, లక్ష్మణ్, రాంబాబు, విష్ణువర్ధన్, శశికాంత్, మల్లేశం, రవి, వెంకటాచారి, నవీన్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు। अने विनायक चवती नवरात्रि उत्सवा भागना यह रामगिरी कनकदुर्गम्म देवालय में पेट्टिन विनायकुनि वद्द की अन्नदान कार्यक्रम मरि चेसिनटुवंटि उत्सव कमिटी सभ्युलकु अदे विधंगा इक्कडिकि वच्चिनटुवंटि महिललकु चिन्नारुलकु पेद्दलंदरू कूडा पेरु पेरुन प्रति ओक्करिकि कूडा हृदयपूर्वक विनायक चवती शुभाकांक्षलु तेलियजेस्ता उन्नानु। मरि मनं 2 संवत्सरालु करोना तोने विनायक चवती जरुपुकोलेनि परिस्थिति उंडे కానీ ఆ భగవంతుడు దేవుని దయ వల్ల మరి ఈ రోజు చూసినట్లయితే ఈ భారతదేశంలో కాదు తెలంగాణలో పెద్ద ఎత్తున మరి వినాయక చవితి సంబరాలు జరుగుతా ఉన్నాయి। ముఖ్యంగా ఈ నల్గొండ పట్టణంలో నల్గొండ నియోజకవర్గంలో మరి ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన మాట కట్టుబడి ఈ నల్గొండ అభివృద్ధి జరుగుతుంటే మరి ఇప్పుడు పెద్ద ఎత్తున వినాయక చవితి కూడా మరి ఈ సంవత్సరం జరుపుకోవడం మరి రోడ్ల అభివృద్ధి మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితుల్లో మరి యువకులు మరి వినాయక చవితిని కూడా పెద్ద ఎత్తున నల్గొండ నియోజకవర్గంలో జరుగుతా ఉన్నాయి। మరి నేను కూడా నియోజకవర్గంలో దాదాపు 400 విగ్రహాలు మరి పంపిణీ చేయడం జరిగింది। మరి చాలా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రజలు మరి వినాయక చవితి పండుగను పెద్ద ఎత్తున జరుపుతా ఉన్నారు। మరి ఈ సందర్భంగా మరి వినాయకుణ్ణి మన విఘ్నేశ్వరుని మరి వేడుకుంటా ఉన్నాను, కోరుతా ఉన్నాను ఈ నల్గొండ ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళల వినాయకుడు అండగా ఉండాలి, ప్రతి కుటుంబంలో మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విఘ్నాలు తొలగి మరి మంచి జరగాలని మరి ప్రతి ఇంటిలో మరి అందరూ కూడా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతోని మరి ముందుకు పోవాలని చెప్పేసి ఆ వినాయకుణ్ణి కోరుతూ మరి రానున్న రోజుల్లో ఈ తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా మరి ఆ వినాయకుడు మరి కేసీఆర్ గారికి మరి ఆయుర ఆరోగ్యాలను కల్పించి మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి సంక్షేమ పథకాలు కూడా ప్రజలందరూ కూడా అందే విధంగా మరి ఆ వినాయకుడు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడికి నన్ను ఈ రామగిరి కనకదుర్గమ్మ దేవాలయంలో పెట్టినటువంటి ఈ వినాయకుని దగ్గరికి నన్ను ఆహ్వానించి మరి ఘనంగా సన్మానించినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను।